ఇప్పుడు మనం కొండారెడ్డిపల్లిలో ఉన్నాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. రేవంత్ రెడ్డి ఊరు ఇదే, అది సొంత స్వగ్రామం ఇదే. ఇది రంగమ్మ నిలయం అని చెప్పేసి ఉన్నది కదా. రంగమ్మ అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్నమ్మ పేరు రంగమ్మ. ఆ రంగమ్మ పేరు మీదనే రంగమ్మ నిలయం అని చెప్పి పెట్టిండ్రు. యనమల నరసింహారెడ్డి, యనమల రామచంద్రారెడ్డి, యనమల భూపాలరెడ్డి, యనమల కృష్ణారెడ్డి వీళ్ళు అందరూ కూడా అంటే వాళ్ళు అన్నయ్యలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ నాన్న ఇట్లా వాళ్ళమ్మ సంబంధించి వాళ్ళు ఇప్పుడు లేరు, స్వర్గస్థులైనరు. ఇదే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే ఊర్లో ఉన్నటువంటి ఇల్లు ఇదే. ఎప్పుడన్నా ఊరికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే పైననే ఇక్కడనే ఉంటాడు ఆయన. ఇది ఒకసారి మనము వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొండారెడ్డిపల్లిలో ఒకసారి మనము లోపలికి వెళ్దాం, వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. రేవంత్ రెడ్డి గారు బాబాయ్ గారు ఉన్నారు ఇక్కడ. నమస్తే. నమస్తే. అంటే ఎట్లా అనిపిస్తుంది ఒకవేళ ఇప్పుడు అది మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అందరికీ మంచిదనే అనిపిస్తుంది. బాగా ఏరియాలో మామనారు జిల్లాలో కలవుర్తి తాలూకాలో ఉంగూరు మండలం అంటే తెలంగాణ మొత్తం మీద కూడా ఏపీ ఇండియా లెవెల్లో కూడా ఒకటి సంతోషం. అవును. ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లుంటుండే రేవంత్ రెడ్డి గారు? చిన్నప్పుడు ఇక్కడ దగ్గర స్కూల్కి ఉంటుండే, ఊళ్ళో ఇక్కడ తాండ్రు హై స్కూల్కి పోయి చదువుతుండే. ఎక్కడ? తాండ్రలో. ఇక్కడ వెళ్ళి స్కూల్ ప్రైమరీ స్కూల్ ఇక్కడనే, ప్రైమరీ స్కూల్ ఇక్కడనే ఇక్కడనే చేసాడు. తర్వాత తాండ్రకు సిక్స్ ఫిఫ్త్ నుంచి అక్కడనే పోయి చేసాడు. అక్కడ నుంచి వాళ్ళ బ్రదర్ ఉద్యోగం చేస్తుంది వనపర్తిలో, చేసాడు అక్కడ వెళ్ళిపోయి. మీ పేరు ఏం పేరు? వెంకటరెడ్డి. అంటే ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్న ఎన్నో ఆయన, పెద్ద ఆయన, నేను చిన్న ఆయన, మధ్య ఆయన ఒక ఆయన ఉన్నాడు. మొత్తం ముగ్గురు. ముగ్గురు. ముగ్గురులో మీరు చిన్న ఆయన? నేను చిన్న ఆయన. రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్న అమ్మ ఫోటోలో ఒకసారి చూపించు. అక్కడ అక్కడ మధ్యలో ఉన్నది రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్న అమ్మ. ఆ తర్వాత ఫస్ట్ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి వాళ్ళ పెద్దన్నయ్య భూపతి రెడ్డి గారు. ఆ తర్వాత లాస్ట్ ఇక్కడ ఉన్న ఆయన కృష్ణారెడ్డి గారు. రేవంత్ రెడ్డి వాళ్ళ రెండో ఆయన. రెండో ఆయన తర్వాత ఇంకొక ఆయన, మూడో ఆయన తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి గారి తర్వాత నాలుగో ఆయన రేవంత్ రెడ్డి. ఓకే. రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా మళ్ళీ ఐదో ఆయన అమెరికాలో ఉంటాడు. ఆరు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఎవరు? కొండలరెడ్డి. కొండలరెడ్డి. ఇంకా కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి. ఓకే ఓకే. వీళ్ళందరూ కూడా మొత్తం ఏడుగురు. ఏడుగురు. ఏడుగురులో నాలుగో వ్యక్తి ఆయన రేవంత్ రెడ్డి. మూడో అమ్మాయి ఆడవిడిలో ఉంటాం. మూడో ఒక అమ్మ. ఓకే. కృష్ణారెడ్డి తర్వాత. ఓకే. ఇక్కడ ఇక్కడ ఏ ఊరికి ఇచ్చినాము? ఇక్కడ పక్కనే జగారెడ్డి పిల్లని. ఓకే. కలవుర్తి మండలం. ఇక్కడనే ఉంటారు వాళ్ళు? ఇక్కడ పక్కనే రెండు మూడు కిలోమీటర్లు ఉంది. రేవంత్ రెడ్డి అంటే చిన్నప్పుడు ఎట్లుంటుండే చదువులు? ఎట్లుంటుండే? బాగా ఫస్ట్ ఉండేనా లేకపోతే చదవకపోతుండే? చదువులో బాగా ఎక్కువగా ఉండే చార్కు. అప్పటి నుంచి చార్కు. చిన్నప్పటి నుంచి చార్కు. మొత్తం షార్ప్ ఉంటుంది. ఓకే. తేజు. అప్పుడునే తేజు ఉండే. తేజు ఉండే ఫస్ట్ నుంచే. అడిగి పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు రెండు పెట్టుకుని గ్యాంగ్ మెయింటైన్ చేస్తుండే. చేస్తుండే. అంటే ఇప్పుడు అనుకున్నారా అసలు యాక్చువల్ చిన్నప్పుడు అంటే ఇట్లా ఆయన పెరుగుతుంటే ఇట్లా ఈ క్రమంలో? మేమైతే ఎవరు అనుకోలేదు. అనుకోలేదు. అందులో వాళ్ళు ఆయన కూడా వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటుండ్రు, హైదరాబాద్లో ఉన్నారు. ఈ రాజకీయాలు రావాలనే ఉద్దేశం కూడా లేకుండా ఆయనకు. ఓకే. వాళ్ళు హైదరాబాద్ ఉన్నప్పుడు వాళ్ళు ఆర్గనైజేషన్ హైదరాబాద్ ఏమనుకున్నాడు ఆయన. ఎందుకు మూడోసారి చేంజ్ వచ్చింది ఊర్లో, ఒకటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఊర్లో వచ్చింది. వచ్చినప్పుడు పంచాయతీ ఏ ఊర్లో? ఇదే ఊర్లో. ఇదే ఊర్లో కొండారెడ్డిపల్లి. అయితే ఎందుకు పంచాయతీ ఎందుకు తెచ్చుకోని చెప్పిండు ఆయన. రాజకీయంలో రాకపోతుండే. ఓకే. నేను ఏ పార్టీ ఉంటే వాళ్ళు ఆ పార్టీకి వచ్చి ఓటేసిపోయేది. ఓకే. వాళ్ళు ఊళ్ళో. మీకు రాజకీయ నేపథ్యం ఉందా? నాకు 65 నుంచి నేను రాజకీయం. రాజకీయాలు ఉన్నారు. ఇక్కడ ఏమైనా పదవులు ఏమైనా చేసినారా? ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ టీడీపీలో మండల పార్టీ ప్రెసిడెంట్ చేసిన. ఓకే. తర్వాత జిల్లా ఎగ్జిక్యూటివ్ కాంగ్రెస్లో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేసిన. నేను 68 నుంచి కాంగ్రెస్లో ఉన్నా, టీడీపీ 50 ఇచ్చినప్పటి నుంచి 82లో టీడీపీలో పోయినా, ఇప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసిన. అక్కడి నుంచి కాంగ్రెస్ 89లో టీడీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్లో వచ్చింది. మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేసిన. ఓకే. జిల్లా లెవెల్గా
అంటే రేవంత్ రెడ్డి గారి జీవితం అంటే ఇప్పుడు యాక్చువల్ రాజకీయ జీవితం ఎట్లా ప్రారంభమైంది అంటే అంతకుముందు బిజినెస్ చేసుకుంటారు హైదరాబాద్ హైదరాబాద్ బిజినెస్ చేసుకునేది, వాళ్ళది ప్రెస్ ఏదో నడుపుకుంటేది వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకునేది. ప్రెస్ లావండి విలేకరు కూడా పనిచేసినాడు, విలేకరు కాదు ప్రెస్ ప్రెస్ ఆయన నడిపిస్తున్నాడు. ఓకే ఆయన పెట్టి వాళ్ళ తమ్ముళ్ళు ఉండేది, ఆయన పని రాసులు పెట్టి చేసుకునేది చేపించుకునేది చేసుకునేది ఊళ్ళో రాజకీయం ఇంటర్ఫీర్ కాదు పట్టించుకోకపోయేది. ఎప్పుడు అయితే ఒకసారి వచ్చినప్పుడు ఏమైంది ఇనాల్మల్ సీఎస్ చేద్దామని ఉద్దేశం వచ్చినప్పుడు కొందరు చేద్దామన్నారు, కొందరు ఊళ్ళో డెవలప్మెంట్ కానివ్వండి ఏదైనా లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టి చేద్దాం కానీ ఎందుకు ఖర్చు పెడతారు అది అంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు మంచిది అన్నారు. వాళ్ళు పోయి మొదలు నామినేషన్ వేసారు, వేసినప్పుడు మేము ఇంకా పిస్టేసికి మేము నామినేషన్ వేసినాం. 10 వార్డు 10 వార్డులు మేమే గెలిచాము, సర్పంచ్ కూడా 5-6 వేలు అడిగారు గెలిచాము. ఇంకా అక్కడి నుంచి రాజకీయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత జెడ్పీటీసీ తర్వాత ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ వేసాడు. ఇండిపెండెంట్గా ఇది మిడిజిల్. ఓకే తర్వాత సంవత్సరం లోపలనే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ గెలిచాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశంలో పోయి ఎమ్మెల్యేగా కూడంగల్ నుంచి ఎమ్మెల్యేగా అక్కడి నుంచి రాజకీయంలోకి వచ్చాడు. 2 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, 3 సార్లు ఇండిపెండెంట్ అయ్యాడు. కాంగ్రెస్ లోకి వచ్చి పబ్లిక్ నుంచి ఎట్లుంటుండే రేవంత్ రెడ్డి గారికి స్పందన ఎట్లుంటుండే? పబ్లిక్తో బాగా సంబంధాలు మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఊళ్ళో వచ్చినా కానీ నువ్వు బయట ఉంటా కూడా చాలా అనుకూలంగా ఉంటాడు. ఎవరితో కూడా యాభైగా మాట్లాడుకో, అందరితో కలిసి ఉరుకో, కలిసిమెలిసి ఉంటాడు మొత్తం. ఓకే అంటే ఎప్పుడే ఎప్పుడు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇట్లా అనుకోలే, ఎవరు కూడా అనుకోలే. ఇప్పుడే అమ్మ నాయన కూడా అనుకోకూడదు, చూడడం కూడా. మా అమ్మ నాయన ఎప్పుడు ఎప్పుడు చనిపోయారు వాళ్ళు? 15 సంవత్సరాలు అయితే అంటే 10-15 మొదలు వాళ్ళ ఫాదర్ తీసుకున్నాం. తర్వాత మేమంతా జాయింట్ ఫ్యామిలీ ఉన్నాం. జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీలో 15-20 సంవత్సరాల కింద నుంచి అమ్మ నాయన ఉన్నాడేది. మా పిల్లలు పెద్ద అయినాక వెళ్ళి అందరు పిల్లలు పెద్దగా అయిపోయి మొత్తం పెద్ద ఫ్యామిలీ అయ్యి మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారు, తర్వాత రాష్ట్రం మొత్తం ఆయన గురించి జేజేలు వలుకుతున్నది. రేవంత్ రెడ్డి గారు అంటే అసలు గొప్పగా కీర్తిస్తున్నారు. చాలా బాగా గొప్పోడు అవుతాడు అనుకుంటున్నాడు మేమైతే మా ఉద్దేశంలో అయితే. ఎట్లా పరిపాలన ఎట్లుంటుంది అనుకుంటున్నారు ఆయన ఆయన హయాంలో ద్వారా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం మేమంతా. అంతేనా? రాష్ట్రం మంచి డెవలప్ రాష్ట్రం అంతా అవుతుంది, ఊరు కూడా చాలా పెద్ద అవుతుంది, మా మౌన జిల్లా కూడా డెవలప్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు అవును ఆయన ఏమని కోరుకుంటారు ఒకవేళ మీరు వస్తే ఇప్పుడు వస్తే? ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా ఎమ్మెల్యే తర్వాత రకరకాలుగా చూసిరు మీరు, ఆయన చిన్నప్పటి నుంచి రకరకాలుగా అంచెలంచెలుగా ఎదుగుతుంది చూసిరు. ఇప్పుడు ముఖ్యమంత్రికి వస్తే ఏమని కోరుకుంటారు? చిన్నోడైనా బాబాయ్ అంతేనా? పెద్ద పదవి అది కాదు మేము అనేది పదవిలో పెద్దోడే 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 ఏమని కోరుతారు మరి ఏమని కోరుకుంటారు? బాగుపడాలి, ఇంకా మంచిగా డెవలప్ చేయాలి, ఇంకా అదే కోరుకోరిక. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయమని కోరుతారు మీరు? చాలా ఉన్నాయి పనులు తెలంగాణ రాష్ట్రంలో, ఏం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ఏరియాడు కాబట్టి ఇంకా మహబూబ్నగర్ జిల్లాకు ఇంకా బాగా చేయాలని మా యొక్క అభిలాష. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా కెనాల్స్ ఉన్నాయి, అది కలవర్తి ఎత్తిపోతా చెవులు ఎత్తిపోతలు అది ఇన్కంప్లీట్ ఉన్నది. ఓకే అవన్నీ కంప్లీట్ చేస్తే శశి శ్యామలంగా అయితే అవును. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటే వలస జిల్లా కరువు కరువు జిల్లా లేబరు జిల్లా అంతా బీట పోయేది. ఈ రాజశేఖర రెడ్డి పుట్టినప్పుడు కెనాల్ వచ్చింది అవును. ఆ కెనాల్తో వీడేదో కొద్దిగా అడలా పూచుకొద్ది నేనే ఇచ్చిన నీళ్లు నేనే ఇచ్చిన అని ఇన్ని దోశ నీళ్ళు పోసి నేనే పోసి నేనే పోసి తోటాక మా దగ్గరనాక కెనాల్ ఉంది ఆయన కాలంలోనే. అయితే కొద్ది గెస్ట్లు ఇచ్చి నీళ్ళు ఆయన చేసేటప్పుడు నేనే నేను ఈ నీళ్ళు ఇచ్చిన కలగొట్టి ఎత్తిపోతలు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన అని వాడు అంటాడు. కరెంటు కూడా వాడు వచ్చేదండి 24 గంటలు ఇచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది కరెంటు? ఆయన వచ్చేదండి ఉత్పత్తి ఎట్లా చేసిండు ఆయన? కేసీఆర్ కొత్తగా చేసింది ఏం లేదు, ఏంది లేదు సోపిటం. ఓకే ఆయన ఉన్నదాన్ని వచ్చి స్విచ్ ఆన్ చేసిండు, మేము చేసిండు 24 గంటలు కరెంట్ ఇచ్చిన మన అయింది రిజల్ట్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ అది మళ్ళీ అది పాత కరెంట్కి వచ్చింది అంతే. మళ్ళీ సింగల్ ఫేస్ ఇచ్చుకోము అవన్నీ 3 రోజుల సార్ మళ్ళీ అదే అయింది. ప్రజలకు ఏం చేయమని కోరుతారు ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వస్తారు ఇక్కడికి వస్తే ఏం చేయమని? అప్పుడు అన్ని విధాల సహకారం వ్యవసాయదారికి కానీ అన్నిటికీ సహకరించి
డెవలప్ చేయవలసి మేము ఆకాంక్ష. ఇంకేమని కోరుకున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇంకేం కావాలి? ఇంకా పెద్ద ఎదుగుతే ఇంకా మాకు మంచిది, మా ఊరికి మంచిది, మాకు మంచిది, మా ఇంటి వాళ్ళకు, మావరకు, మావాడు చాలా పెద్దోడు అని అనుకుంటాం. పబ్లిక్ కూడా, మా పబ్లిక్ కూడా అదే అనుకుంటారు. మన ఊరి నుంచి ఒక పెద్దోడు పోయాడు ఇండియా లెవెల్ కూడా తెలిసిపోయింది అని. ఇప్పుడు ఏడుగురు ఉండగా అన్నదమ్ములు. అవును, ఏడుగురు అన్నదమ్ములలో బాగా యాక్టివ్ ఎవరు ఉంటుంది? యాక్టివ్గా ఇన్నే ఉండే ఉండేదా? తర్వాత తిరుపతి రెడ్డి యాక్టివ్గా పనిచేస్తాడు ఆయన కూడా. ఓకే, కానీ వాళ్ళంటే బయట ఉన్నాడు, బయటనే ఉన్నాడు. వీళ్ళు కూడా ఎవరు పని వాళ్ళు ఎవరు అంత డెవలప్ చేస్తారు, మంచిగా సెట్ అయిపోయారు, చేసుకుంటారు, ఎవరు కష్టపడి కూడా పని చేస్తారు, ఆశించి చేసేది ఉండదు. ఓకే, ఇది ఇది రేవంత్ రెడ్డి గారు బాబాయ్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఆయన ఇంకా రాష్ట్రానికి మంచి చేయాలి, తర్వాత ఇంకేందంటే కరువు జిల్లా ఇది, తర్వాత ఇక్కడ వలసలు ఎక్కువ పోతుంటారు, ఈ వలసలు పోకుండా తర్వాత కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఏవైతే ఇప్పుడు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసేసి ఈ ప్రజలకు మరి ఈ కరువు జిల్లాలో అంతా కూడా మంచి జరగాలి, తర్వాత ఇదంతా కూడా సస్యశ్యామలం కావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. మళ్ళీ ఇంకొక మాట అడుగుదాం అసలు యాక్చువల్గా. అవునండి, పెళ్ళి రేవంత్ రెడ్డి గారు పెళ్ళి ఎట్లా పెద్దల్ని నిశ్చయించిందే, లవ్ మ్యారేజ్ అని అంటుంటారు? సరే, చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏదో కాలేజీలో వాళ్ళకి ఏదో సంబంధం ఉండదు, అందరూ ఇక పెళ్ళి అయినప్పుడు కట్టే మంచిది అట్లా కాదు, అట్లా లవ్ యాక్చువల్గా యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అట్లా అంటే పెళ్లి మ్యారేజ్ అయినప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లిళ్ళు అయినాయి. ఓకే, మళ్ళీ వాళ్ళు ఇష్టంకు అమ్మాయి ఇష్టం అదేం లేదు. తర్వాత అయితే పెద్దలు చేసిన పెళ్లి, పెద్దలు అంటే తర్వాత ఫస్ట్ లవ్ చేసుకున్నారు, ఆ తర్వాత తర్వాత కలిసిపోయి అందరూ అనుకో కలిసి చెప్పిండా మీకు ఎప్పుడు? అది ఆ విషయం మా పిల్లగాడు, మా మూల పిల్లగాడు మాకు చెప్తాడు అవి. కాకపోతే ఏంటంటే మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అక్కడ, సూదిని జైపాల్ రెడ్డి గారు వాళ్ళ అన్న. ఓకే ఓకే, నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా అంటే అంతే? ఇది రేవంత్ రెడ్డి గారు బాబాయ్ చెప్తున్నటువంటి మాట. నిజంగా కూడా ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఆదర్శమైనటువంటి వివాహం చేసుకున్నాడు, తర్వాత మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించుండు, మంచి చేయాలనే ఉద్దేశమే ఉంటుంది, తర్వాత ఇంకా గొప్పగా కావాలి, తర్వాత ఇటువంటి పేద ప్రజలందరికీ కూడా సహాయపడాలి, ఆ సహాయ సహకారాలు అందించాలి, ఆయన చేతనైనంత ఇంకా చేయాలని చెప్పేసి ఇంకా గొప్పగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి ఆయన వాళ్ళ బాబాయ్ చెప్తున్నటువంటి మాట. అట్లా మరి ఊర్లో అంటే మంచిగా డెవలప్ అయ్యిండు తర్వాత, అంటే అక్కడ ఆయన హైదరాబాద్ పోయిండు, తర్వాత కష్టపడ్డాడు, పైకి వచ్చిండు, ఊరు వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తాడే? ఊరి వారు ప్రతి ఒక్కరు సహాయం చేస్తారు, ఎవరైనా ఉండి ఏదయ్యా అని అంటే ప్రతి ఒక్కదానికి సహాయం వాళ్ళే చేస్తారు. మా వాళ్ళు కొండరెడ్డిపల్లిలో హైదరాబాద్ ఉన్నారు, ఎవరైనా ఉంటారు, చాలా మంది ఉంటారు. ఒకవేళ ఏమన్నా ఆపద విపద ఏమన్నా, ఆపద ఈడి ఫోన్ చేస్తే కూడా మా ఆవిడ ఉంటాడు, ఆయన లేకున్నా అని కృష్ణారెడ్డి ఉంటాడు, ఆయన చేస్తుంటాడు, వాళ్ళు ఆయన వీళ్ళు కానప్పుడు అన్నది చెప్తుంటాడు. తిరుపతి రెడ్డి కానీ వాళ్ళు కానీ ఎవరున్నా మ్యాక్సిమం ఆ ఊరు వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పో రాపతి కానీ ఎవరో 99% చేస్తారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో అంటే ఎట్లుంటుండే, తర్వాత కేసీఆర్ పరిస్థితి ఎట్లుండే, హరీశ్రావు పరిస్థితి ఎట్లుండే? అప్పుడు హరీశ్వరరావు కేసీఆరే పనిచేసే తెలంగాణ ఉద్యమంలో, కేటీఆర్ గారు ఉన్నాడు, ఎవడున్నాడు వాడు అమెరికా ఉన్నాడు, వాడు ఎవడు కవిత ఉన్నది, వాళ్ళిద్దరే ఏదో మూమెంట్లో చేసారు, అందరూ అనుకూలంగా ఉన్నారు తెలంగాణ కావాలని. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, టీడీపీ వాళ్ళు అన్నారు, ఎవరో ఇండివిజువల్గా అనని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అననోళ్ళే ఉన్నారు ఆయన కేసీఆర్ ఎంబడి, టీడీపీ అన ఉద్దరులే, తెలంగాణ ఉద్దరులే ఆయన తలత శ్రీనివాస యాదవ్ కానీ సబిత ఇద్దరు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? వ్యతిరేకించిన వాళ్ళే అప్పుడు వాళ్ళు, ఇప్పుడు ఆయన ఉన్నోళ్ళు సగం మంత్రులు తెలంగాణ ఉద్దరణ లేవు. అంటే హరీశ్రావుకు బాగానే ఉండేది ఆ వస్తువులు, హరీశ్రావుకు బాగానే ఉండేది. కాదు, హరీశ్రావు మినిస్టర్ ఉన్నప్పుడు మేము ఒకటి పండ్లు కూడా పోయినాం ఆయన దగ్గరికి ఈయన చెప్తేనే. అవునవును, కాదు కాదు, హరీశ్రావుకు అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లుండే పరిస్థితి అనేది? ఆయన అప్పుడు 69లో కేసీఆర్ లాగి తోడి ఉండో లేదు, 69లో ఏమంటాడు, నేను అప్పుడు 400 మంది పొట్టారు పెట్టుకుంటాడు కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు. 69 నాటి ఆయన లాగు కట్టడో లేదో కేసీఆర్. ఓకే, మేము ఆ మూమెంట్లో ఉన్నాం. ఈ మన్నైకసిరి మూమెంట్లో అది ప్రతి ఒక్కరికి కావాలని, తెలంగాణ కావాలి ఉన్నది, ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అభిమానులు ఉన్నారు, కొందరు కోమటిరెడ్డి రెడ్డి పదవికి రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు, అందరితే తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నారు, అంతా తెలంగాణ కావాలంటే వాళ్ళు ఆంధ్రోళ్ళు అందరూ కావాలని ఎవరంటారు? అవును,
ఆయన కేసీఆర్ కేటీఆర్ గారినది ఉద్ధరించింది ఏమీ లేదు. ఆయనకు మినిస్టర్ ఇవ్వలేదని చెప్పి వాడు ఆయన తెలుగుదేశం నుంచి బయటికెళ్ళిండు, బయటికెళ్ళిండు. లేకపోతే తెలుగుదేశం ఉండు అయితే ఇవాళ ఈ తెలుగుదేశం తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఇచ్చేదానికి ఆయన చేసి నాకు మినిస్టర్ చెప్పాయా నాకు చెప్పాయని పుణ్యం, చంద్రబాబు పుణ్యం. అంతకుముందు వాడి అడిగేటోడే లేకుండే హరీశ్రావు కార్ లేకపోతే కార్ లేకపోతే మాత్రం మా రేవంత్ రెడ్డి కార్ ఇచ్చేది. మరి ఓకే, ఓహో కారు డ్రైవర్ నుంచి తోలిండు తోలేది. ఎప్పుడు ఉద్యమం? అదే మొదలు ఉద్యమం అప్పుడు ఉద్యమం ముంగల. లేకపోతే ఆయన కారు అనుసరి చెప్పు లేకుండా కారు లేకున్నది అంతేనా? ఇప్పుడు అది ఇప్పుడు అందరు నాలుగు కార్లు అయినాయి. ఓకే, కేసీఆర్ కూడా హెల్ప్ చేసిండ మరి కేసీఆర్ కూడా ఉద్యమానికి కారు పోయేది మాది. అప్పుడు ఉద్యమం అప్పుడు హెల్ప్ చేసినప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేసిండు. శాయశక్తిలో ఆడ లోకల్ గా ఉన్నాడు, శక్తి వర్కర్స్ ఉండేది చేసేది, ఏదైనా ఉన్నా మోబైల్లున్నా పోయేది నిరాడ దీక్షాలంటే అది కూడా. తెలుగుదేశంలో ఉన్నా కానీ తెలంగాణ కోసం కొట్లాడాడు కొట్లాడాడు. ఇప్పుడు లోకల్ గా మేము ఉన్నా కూడా తెలంగాణ వస్తుందంటే ఎవరు ఉంటాము, ఏ పార్టీ ఉన్నది కావాలి పార్టీ పెట్టాలని పక్క పెట్టి మన పార్టీ అయితే మనకు తెలంగాణ అయితే రావాలనే కోరిక. అవును, ఆయన ఒక్కడే కోరిక చేసింది, ఉద్యోగం చేసి నేను తెచ్చినా నేను తెచ్చినా అనేది ఏం లేదు. హరీశ్రావు కారు కూడా లేకుండే కారు లేదు ఏం లేదు, కారు ఎక్కడ ఉంది ఆయనకు అంతేనా? ఓ రోజు మా రేవంత్ రెడ్డి గారే అన్నారు మీటింగ్లే ఆ చెప్పులు లేని కాలం కూడా ఉన్నది అని. ఓకే, ఆయన లేదు హరీశ్వరరావు ఏదో మాట్లాడితే నేను నేనే ఉత్తరించిన మాట్లాడితే నీకు ఆయన చెప్పులు లేని అడుగుండని. మరి ఆ పరిస్థితి అట్లా ఉన్నది ఆయనకు. మరి ఇప్పుడు ఏదో నాలుగు కార్లు అది ఉన్నది చెప్పలేదో, నేను ఇద్దరం ఒకటే. ఓకే, ఓ పార్టీలో పనిచేసినప్పుడు నేను ఇద్దరు ఇన్ఛార్జ్ అచ్చంపేట టీడీపీలు ఉన్నప్పుడు చెప్పలేదు కారు లేదు నాకు కారు నాకు సైకిల్ లేదు వారికి సైకిల్ లేదు. ఓకే, ఇద్దరు నేను ఇన్ఛార్జ్ ఉంటే పోతే ఇట్లా చెప్పలేదు ఆ పట్టణం నుంచి అనా మరి మా లింగాలు అటు పోయేది ఉండదు ఎట్లా పోవాలన్నా అని అంటే మరి ఏం చేద్దాం అంటే మరి పోవాలి అంటే మరి ఏదైనా బైక్ ఏమైనా తీసుకురా ఎవరు ఇస్తారన్నా నాకు అన్నాడు. కళ్ళగుర్తలు ఉండి మా ఫ్రెండ్ని ఉండి అడుగుతుంది అదే బైక్ ఇరా అంటే ఒక రోజు ఏందే 10 రోజులు ఉండబోయి వాడు పిట్ట రోజు ఇచ్చాడు. అలా చెప్పలేదు సైకిల్ లేదు సైకిల్ వాడికి 4 కార్లు అది నాకు చెప్పు రాకనే పాత సైకిల్ కూడా లేదు అంటే సంపాదించుకున్నాడు సంపాదించుకున్నారు. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు మంత్రులు. ఓకే, అంటే ఇప్పుడు అవును కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్యాక్చువల్గా ఇక్కడ లోకల్గా పోటీ చేయకుండా తర్వాత కొడంగల్కి వెళ్ళి పోటీ చేస్తుందని చెప్పేసి అంటారు. ఇక్కడ ఎస్సీ రిజర్వ్ కదా. అరే ఓకే, దాంతో ఇక్కడ అవకాశం లేకుండా అవకాశం లేదు, లేకపోతే ఇక్కడ నుంచి కాటించచ్చు. ఓకే, ఇంకా లోకల్గా ఇక్కడ ఉన్నట్టు మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కలగూడదు అంటే జయపాల్ రెడ్డి గారు ఉండి ఆయన ఇంకా ఆయన అనుకూల వాళ్ళు ఉంటారు ఇంకా మళ్ళీ వాళ్ళని ఎందుకు మనం డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో. ఇక్కడ రిజర్వ్డ్ ఉంది అనమాట. ఇది రిజర్వ్డ్ హైకమాండ్ ఫస్ట్ నుంచి కూడా రిజర్వ్డ్ ఉంది. ఎప్పటి నుంచో రిజర్వ్డ్ మేము నేను పుట్టినప్పటి నుంచి రిజర్వే దాదాపు 70 రిజర్వ్ ఉంది ఇక్కడ. ఎస్సీ రిజర్వ్ ఓకే, దాంతో ఇక్కడ అవకాశం లేకుండా ఎమ్మెల్యే 2 రిజర్వ్ ఇక్కడ. ఎంపీ కూడా రిజర్వ్ అప్పటి నుంచి. ఓకే, ఇక్కడ అవకాశం లేకుండా అక్కడ లేక ఉంటే అక్కడ లేకపోతే ఇక్కడ టికెట్. అవును అవును, ఓకే. అట్లా ఇది ఆయన అభిమానంతో మా ఓటు ఇప్పుడు విసిపిస్తా గెలిచుడు కూడా అదే 50,000 లీడ్ సంపాదించిందంటే రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. అంతే, రేవంత్ రెడ్డి గారు మంచి రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. అంతా మనోడు సీఎం మామోడు సీఎం అవుతాడు అని మా ఇక్కడ ఏరియా వాళ్ళు వాళ్ళు ముందు ఆశించిన జనం. ఓకే, మనోడు ఒకసారి సీఎం అయితే బాగు అని పబ్లిక్ అనుకునే వేసారు. మరి లేకపోతే నువ్వు 50,000 ఓట్లు ఎట్లా బిజెట్ వస్తావు? అంతే అంతే, ఇల్లేనా ఏమంటే ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఇది ఇదే ఇట్లా ఉంటుండే అంటే ఈ ఇళ్ళ అడుగులో ఇంకో పాతీలు ఉంటాయి. ఒక్కసారి చూద్దాం దా ఒకసారి వెళ్ళ అంటే ఈ ఇళ్ళ అడుగులనే ఇంకో ఇల్లు ఉండే పాతీలు ఉండే డిస్మెంటల్ చేసి ఓకే 7-8 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అవుతుంది. అయితే కుటుంబం ఉమ్మడి కుటుంబం మీద ఉమ్మడి కుటుంబం ఎక్కగలుగుతావా? అది నొప్పులు ఉన్నాయి మీరు కూడా పోతా ఏం తీయం. రేవంత్ రెడ్డి గారు ఇల్లు
ఎందుకంటే ఇది అసలు యాక్చువల్గా ఉమ్మడి కుటుంబం వాళ్ళది. ఇద్దరు అంటే వీళ్ళ నాన్న పెద్ద ఆయన, తర్వాత ఇంకా ఇద్దరు బాబాయిలు ఉన్నారు. ఆ బాబాయిలలో ఒక బాబాయ్ చనిపోయిండు, నాన్న కూడా చనిపోయిండు. ఇప్పుడు చిన్న బాబాయ్ మనతో ఆయనతో మాట్లాడినాం మనం ఇప్పుడు. ఇది రేవంత్ రెడ్డి గారు వస్తే ఎప్పుడైనా కానీ, అంటే ఒకవేళ ఇక్కడ ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడనే ఉంటాడు ఆయన. ఇదే ఆయన ఇల్లు రేవంత్ రెడ్డి గారిది. ఇగో అభిమానులు ఇచ్చిన ఫోటో కూడా ఉన్నట్టుంది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు ఫోటో స్కెచ్ చేసి ఇచ్చిండ్రు. ఈ ఇక్కడనే ఉంటాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు వస్తే ఎప్పుడే ఊరికి వచ్చిన ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే ఉంటారు. ఒక్కసారి మనం ఇక్కడ చూసు, ఇక్కడ నుంచి చూసుకుంటే ఊరంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం ఊరంతా ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఊరు కొండారెడ్డిపల్లి. ఇగో ఇక్కడ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది అంటే రంగమ్మ నిలయం. రంగమ్మ నిలయం అంటే రంగమ్మ అని చెప్పేసి ఆమె రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్నమ్మ, నాన్నమ్మ పేరు రంగమ్మ. ఆమె పేరుతోటే ఇల్లు అక్కడ రంగమ్మ నిలయం అని రాసినారు. అక్కడ ఇప్పుడు ముందర కనిపిస్తున్న అది హనుమాన్ టెంపుల్ ఉంది కదా. ఎక్కడ ఏ శుభకార్యానికి వెళ్ళినా లేకపోతే ఎటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కానీ మొట్టమొదటిగా అక్కడ హనుమాన్ టెంపుల్లో అక్కడ పూజలు చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్తారని చెప్పేసి వాళ్ళ బాబాయ్ చెప్తా ఉన్నాడు. అంటే ఇది రేవంత్ రెడ్డి గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు. అయితే ఇక్కడ ఈ ఇల్లును కొత్తగా కట్టిండ్రు అసలు. యాక్చువల్గా 15 సంవత్సరాల క్రితం కట్టినట్టు కొత్తగా. అంటే ఇప్పుడు ఈ మధ్యలో కట్టినట్టున్నారు. అంతకుముందు ఇక్కడ పాతి ఇల్లు ఉంటుండే. ఇగో అది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇగో అది ఆ జెండా కనిపిస్తున్నది. ఇది రేవంత్ రెడ్డి గారి ఇల్లు. ఇది తర్వాత మనం పైన ఉన్నాం. ఇప్పుడు మనం బిల్డింగ్ పైన ఎక్కినాము. తర్వాత ఇదంతా ఉంటే చూసుకుంటే 2200 ఓట్లున్నాయి ఇక్కడ. 2200 ఓట్లున్నాయి కొండారెడ్డిపల్లిలో. ఎక్కడ చూసినా కానీ మీరు ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, తర్వాత అక్కడ చేయి గుర్తు, ఇవన్నీ కూడా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కథనే కనిపిస్తుంది. ఏ ఇల్లు మీరు చూసినా కానీ ఇదంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ 10 వార్డులు ఉంటే 10 వార్డులకు 10 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే అట్లా అభిమానం ఉన్నది ఇక్కడ లోకల్గా. ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడ ఈ ఊరంతా కూడా అంటే మంచిగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ ఊరు. ఇగో ఇదే మనం ఇందాక అనుకున్నాం కదా, అది హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, తర్వాత నామినేషన్ చేసినా, తర్వాత ఏది చేసినా కానీ ఇక్కడ పూజలు చేసిన తర్వాత, అక్కడ హనుమాన్ టెంపుల్లో పూజలు చేసిన తర్వాత వెళ్తారంట. అంటే ఆయనకు ఒక సెంటిమెంట్ అది. చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక భావాలు కూడా రేవంత్ రెడ్డి గారికి ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఊరు వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు మనం ఇక్కడ ఊరంతా ఇక్కడ పచ్చని వాతావరణంలో, మంచి వాతావరణంలో ఉన్నది మొత్తమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే ఈ పాలమూరు జిల్లాని, తర్వాత ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాని సస్యశ్యామలం చేయాలి. దానికోసం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారనేటువంటి ఒక ఆశాభావం పాత్రను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏవైతే ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని ప్రాజెక్టులు అంకురార్పణ జరిగింది. అయితే ఆ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు.